స్టేట్ డివైడ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నేను బీజేపీలో నేను ఫస్ట్ ఏ పార్టీలో ఎలక్షన్లు 2014లో ఏ పార్టీ తరఫున ఇండిపెండెంట్గా పోటీ చేసిన తప్ప నేను ఏ పార్టీ నుంచి పోటీ చేయలేదు. అట్లా ఏదో ఒక పార్టీ పోటీ చేసింటే పని ఎమ్మెల్యేగా ఉండేవనే ఈ ఓట్ల కన్ఫ్యూజ్లో ఓడిపో 2వ ఓటు అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానంతోనే మా 2వ ఓటు ఎస్పీ రెడ్డికి ఓటు వేయమని చెప్పినాం. మనం ఇంకొక పార్టీకి కూడా ఓటు వేయమని చెప్పలేదు. అంటే ఇండైరెక్ట్గా అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి అభిమానం కానీ ఎస్పీ రెడ్డిలందరూ మనతో మాట్లాడినా కూడా 2వ ఓటు మనం ఎస్పీ రెడ్డికి ఎంపీగా ఓటు వేయమని చెప్పి దాంతో కొన్ని కన్ఫ్యూజ్ ఓట్లు అయిపోయి ఆటోకు ఎన్నుకు ప్రాబ్లం వచ్చి ఓట్లలో ఓడిపోయినాను తప్ప ఈ పాండ్యం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు మనం ఏంటన్నారు మనం ఇండిపెండెంట్ కూడా వాళ్ళు మనలా ఖచ్చితంగా మనకి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలనే కోరుకుంటున్నాను. అంటే రాత కూడా బాగలేదు అనుకోవాలి, దాని గురించి స్వయంకృత అపరాధం అనుకోవడానికి లేదు. అంటే ఎలక్షన్ల దగ్గరికి వచ్చాను అంటే మేము అందరి కూడా ఉద్దేశం ఏమంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం విడిపోదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే పరిస్థితులు ఉన్నాం. లాస్ట్ వరకు కూడా ఈ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా విడిపోదు మేము చూస్తున్నామని చెప్పడంతోనే మొత్తం అందరూ కూడా మేము అందరం నమ్మినాం. లేకుంటే అట్లా అనుకునే పార్టీ అయితే ఇంకా పార్టీ ఈ స్టేట్ డివైడ్ అయిపోతుంది అనుకుంటే అందరి మాదిరి ఇప్పుడు కొంతమంది అంతా వేరే పార్టీలోకి పోయినారు. మనం కూడా ముందే జాగ్రత్త పడినందాం. ప్రజానాయకుడు అనుకునేవాడు ప్రజలకు పనిచేయడానికి 100కి 100% పనులు జరగకపోయినా అని ప్రజలకు న్యాయం చేయడానికి ప్రజలెంబడి ఉండడానికి ప్రజలకు పనిచేయడానికి పదవులేం అవసరం లేదు. ఇప్పుడు ప్రజలు మెచ్చి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా లేనని పని చేయకపోతే రేపు పొద్దున నుండే క్యాడర్ కానీ నాయకులు కానీ నా ఎంబడి ఎవరు ఉండరు. ఇది నిరంతరము నేను ఫైట్ చేయాల్సింది అధికారంలోనే, అధికారంలో లేకపోయినా కూడా ప్రజల కోసం నమ్ముకునే కార్యకర్తల కోసం నాయకుల కోసం ఎవరైనా ప్రజలు మన దగ్గరకు వచ్చి ఆఫీసర్లకు చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి పని చేపించాల్సింది తప్ప మనం అధికారంలో లేము మన పనులు జరగవని ఊరుకుంటే కష్టమైపోతుంది, రాజకీయంలో అది పనికిరాదు. బీజేపీ పార్టీలో నిన్నాళ్ళు ఈ ప్రత్యేక హోదా గురించి కానీ ప్రత్యేక ప్యాకేజ్ గురించి కానీ నేను ఎక్కువ ఎక్కడ కూడా మాట్లాడలేదు. పాజిటివ్ స్టాండ్ మనం మనసాచి ఒప్పుకోలేదు కాబట్టి మనం ఎక్కువ కూడా దాని గురించి పెద్దగా ఎక్కడ డిస్కస్ చేయలేదు. మనం ఎక్కడ మాట్లాడినా కూడా ఇది అవసరము ఇది అవసరం లేదనేది ఎక్కడ చెప్పలేదు. మనం ఎంతసేపునైనా ప్రత్యేక హోదా కావాలని అనుకుంటున్నాం తప్ప ప్రత్యేక మా ఇంటర్నల్ మీటింగ్లో కూడా మేము చాలాసార్లు చెప్పినాం. బీజేపీ మీటింగ్లో కూడా మనం పోతున్నాం, పార్టీ పోతుంది, పార్టీ మనం మీరు చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడుతున్నారు, మొత్తం పార్టీ పోతుంది, మా మాట ఏనండి, ఇప్పటికైనా మీరు బయటపడి ఫైట్ చేయండి రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా ఇచ్చేసి ఫైట్ చేసే పార్టీ డెవలప్ అవుతుంది అంటే ఎవరైనా ఇంకా మన మాటలు పట్టించుకున్నప్పుడు వేస్ట్ అనే ఉద్దేశంతో ఇంకా మనం కూడా ఆ పార్టీలో ఉండలేకపోయినాం. మీకు ఒక్కటే చెప్తాను, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి సిన్సియర్గా ఉండడం నా ధర్మం. ఇంకొక మళ్ళా అందరి మాదిరి ఈ పార్టీలోండి ఇంకా అవతల బంధువులను పెట్టి వాళ్ళతో ఒక రాజకీయం చేసేది కానీ ఈ పార్టీలను పంపించి ఇక్కడ గెలిచిన వాళ్ళని అక్కడ పంపించేసి రాజకీయం చేసే మనస్తత్వం నాది కాదు. ఈవెన్ మా బ్రదర్ బనయాన్పల్లిలోనే కూడా ఏ రోజు కూడా నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయమని కానీ ఇంకొకటి కానీ మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదు. ఎలక్షన్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా కనీసం బనగాన్పల్లిలో మీరు ఎవరికి ఓటు వేయమని కూడా ఎవరు చెప్పారు. నాకు సంబంధించిన నా ఫాలోయర్స్ అందరూ ఉన్నారు. నేను ఎవరికి కూడా మీ ఇష్టం, మీరు ఎవరికైనా నేనే ఇండిపెండెంట్కి పోటీ చేస్తాను, మీకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకి ఓట్లు వేసుకోమని చెప్పినాను తప్ప నేను ఇంకొక పార్టీలో లేను కాబట్టి ఇంకొక పార్టీకి చెప్పడం వద్దని చెప్పలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.